ప్రైజ్ల ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం ఈ రీతిగా మరి టీవీ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ పరిచర్య మరి నిరంతరము ఈ రీతిగా కొనసాగుటకు మరి మీ యొక్క ఫోన్ కాల్స్, మీ యొక్క ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడుతున్నది. అందును బట్టి మీకు వందనాలు. మరి టీవీ ప్రోగ్రామును మీ స్నేహితులకు, మీ యొక్క బంధువులకు పరిచయం చేయండి. తద్వారా అనేక మందికి మేము దేవుని గురించి చెప్పాలని, దేవుని రాజ్యం కొరకు అనేక మందిని ఆయత్తపరచాలనేదే మా యొక్క ప్రయాస. ఎంతో వ్యయ ప్రయాసలతో మేము ఈ యొక్క పరిచయం కొనసాగిస్తున్నాం. మరి దానికి దేవుని యొక్క ఆదరణ, ఆ యొక్క ప్రేరణ ఎంతగానో మాకు మరి తోడ్పడుతూ ఉన్నది. కాబట్టి మేము ఇప్పటి వరకు కూడా ఈ యొక్క టీవీ పరిచయం కొనసాగిస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ను మీరు తిలకించండి. ప్రతి ఆదివారము మరి సాయంత్రం 7:30 గంటలకు మరి ఈ ప్రోగ్రాము క్రమం తప్పకుండా వస్తూ ఉంది. కాబట్టి మీ సలహాలు, మీ యొక్క ఎటువంటి ఫీడ్బ్యాక్ ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా మీరు మాతో చెప్పొచ్చు. తద్వారా మేము ఇంకా ఈ యొక్క పరిచర్ను మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా కొనసాగించటకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. మరొక పర్యాయ రీతిగా ప్రభువా మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రములు. ఈ దినమును చూడలేక అనేక మంది మరి నా దేవా లోకాన్ని విడిచిపెట్టున్నారు. కానీ మేమైతే దినమందు ప్రభువా నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినుటకు మరి ప్రభువా ఈ రీతిగా టీవీ పరిచర్ ద్వారా మరి నీ బిడ్డలతో నేను ప్రభువా సంభాషించుటకు మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. మరి ఎవరైతే ఈ టీవీ ప్రోగ్రాముని మరి ఇప్పుడు వీక్షిస్తున్నారో వారిని దీవించండి. వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును వారికి దయచేయండి. ఈ యొక్క మాటలు ప్రభువా వారిని ఆదరించినట్లుగా, వారిని బలపరచినట్లుగా, వారి జీవితంలో అద్భుతములు చేయనట్లుగా, రోగులను స్వస్థపరచినట్లు మరి ప్రభువా ఈ వివిధ రకమైన నాయన యేసురాజ అవస్థలు కనిగి వారికి అవసరతలు తీర్చినట్లు ప్రియ దేవ ఈ మాటల ద్వారా మీరు కార్యం చేయండి. మరి 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములో నీ మాటలో ఉన్న ప్రభావం, నీ మాటలో ఉన్న శక్తి, నీ మాటలో ఉన్న ఆశీర్వాదం ఈ దినమును కూడా నీ బిడ్డలు అనుభవించుటకు కృపచూపమని, ఏమీ తెలియని నన్ను నీ సిలువ చాటును మరుపరుచుకొని నీ వాక్యములో ఉన్న ఆ యొక్క మర్మమును ప్రభువ మీరు తెలియచెప్పమని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ దినమున మనకు దేవుడు అనుగ్రహించిన వాక్యము, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను. సామెతలు, సొలొమోను రాసిన సామెతలు నేను చాలా వరకు ఉపయోగిస్తుంటాను. ఎందుకంటే ఈ సామెతలు సగటు మనిషికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరుడా, జ్ఞానవంతురాలు అని వ్రాయబడింది కానీ జ్ఞానవంతుడు అని వ్రాయబడలేదు. మన భారతదేశ సంప్రదాయ ప్రకారం కూడా సాధారణంగా ఏమంటారంటే ఇల్లు చూడు, ఇల్లాలిని చూడు అంటారు. ఎందుకంటే ఎవరైనా ఒక అమ్మాయిని మరి పెళ్లి చేసుకునడానికి వచ్చినప్పుడు సాధారణంగా అబ్బాయి తరపున పెద్దలు ఏం చేస్తారంటే అమ్మాయి ఇంటిని చూడాలంటారు. అమ్మాయిని చూస్తే సరిపోదా? కాదు, నా వాక్యం కూడా కరెక్టే, నా దేవుని వాక్యము. మరి ఇల్లు చూడు, ఇల్లాలని చూడు అంటే ఆ ఇంటిని చూస్తే అర్థమైపోతుంది ఆ అమ్మాయి పరిస్థితి ఏంది, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, ఆ అమ్మాయి యొక్క పరిసరాలు, ఆ అమ్మాయి పుట్టి పెరిగిన తీరు ఎలాగుంది అని. ఇలాగే ఆ ఇంటిని చూసినప్పుడు మనం ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. చూడండి, ఒక అబ్బాయి కోసం ఎక్కువ శ్రమ పడరు కానీ జనరల్గా ఈ రోజుల్లో ఎక్కడైనా వివాహాల నిమిత్తము అబ్బాయిల కోసం ఎక్కువ శ్రమ పడలేదు, అమ్మాయిల కోసం చాలా శ్రమలు పడుతున్నారు. ఎందుకంటే అమ్మాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కుటుంబ జీవితంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఏ స్త్రీ అయితే మరి జ్ఞానము కలిగి ఉంటుందో ఆ ఇల్లు కూడా ఆశ్రయించబడుతుంది, ఆ యొక్క ఇంటి పరిస్థితులు, ఆ పిల్లలు ఆశ్రయించబడతారు. చూడండి, జనరల్గా ఇంకొక మరి సామెత కూడా ఉంది మన జనరల్గా మాట్లాడుకునేది, ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అదేవిధంగా ప్రతి పురుషుని అపజయమని కూడా స్త్రీ ఉంటుంది. స్త్రీ అనేది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర. కాబట్టి ఈ మాట నేను ఎందుకు తీసుకున్నానంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము జ్ఞానవంతులుగా ఉండాలి.
జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఏబు గ్రంథం 20వ వచనంలో చూస్తే, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలం. ఈ లోకంలో నువ్వు చదివితే జ్ఞానం రాదు, లేకపోతే ఈ లోకంలో ఎన్నో మరి పరిస్థితులను మనం పరిశీలించినప్పుడు జ్ఞానం రాదు. కానీ అసలు జ్ఞానము కొలసిల రాసిన పత్రిక 2:3 వచనంలో, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు గుప్తమై అన్నవి. కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నేను కూడా దేవుడు నమ్ముకోక మునుపు బాగా చదివితే జ్ఞానం వస్తుంది అనుకున్నాను. అయితే దేవుడు నమ్ముకున్న తర్వాత నా బైబిల్ చదవడం ద్వారా నాకు జ్ఞానం వచ్చింది. చూడండి, ఈరోజు బైబిల్ అందరికీ అందుబాటులో ఉంది, అన్ని భాషల్లో దొరుకుతుంది. కానీ బైబిల్ని చాలా తక్కువ అంచనాస్తున్నారు చాలామంది. ఈ ప్రపంచంలో విలువైన పుస్తకము ఏదైనా ఉన్నది అంటే అది బైబిల్ ఒక్కటే. ఇది జీవగ్రంథం, ఇది మనుషుల్ని సరిచేస్తుంది, మనుషులకి కావలసినంత జ్ఞానం ఈ బైబిల్లో గుప్తమైనది. ఇది అందరికీ అర్థం కాదండి. ఒకసారి నేను ట్రైన్లో బైబిల్ చదువుతుంటే మా కలీగ్స్ అన్నారు, నువ్వు ఎలా చదువుతున్నావు? నేను ఒకసారి ప్రయత్నించాను, నాకు అర్థం కాలేదంటే, ఇది అర్థం కావడానికి ఇది స్వాతి పుస్తకమో లేకపోతే ఆంధ్రజ్యోతి పుస్తకమో లేకపోతే లోక సంబంధ నవల్స్ కాదండి, ఇది జీవగ్రంథం, ఇది ఆత్మ సంబంధమైన పుస్తకం. ప్రైజ్లా, ఎవరైతే ఆత్మ పూర్ణులై ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో, వారికి మాత్రమే దేవుని యొక్క విషయాలు ఈ బైబిల్ గ్రంథం ద్వారా అర్థమవుతాయి. కొంతమంది అంటారు, నేను బైబిల్ అంతా చదివేశాను. అఫ్ కోర్స్ బైబిల్ అంతా చదవచ్చు, కానీ బైబిల్లో ఉన్న మర్మాలు ఒక రోజులో లేకపోతే ఒక జీవితకాలం అర్థం చేసుకోవడం అసాధ్యం. ఇది అద్భుతమైన గ్రంథము, ఇది చదివే కొంది ఇంకా చదవాలి చదవాలనిపిస్తుంది. ప్రైజ్లా, ప్రపంచ యొక్క భవిష్యత్తు గురించి, ప్రతి పరిస్థితుల గురించి, ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఒక విద్యార్థిగా కావచ్చు, ఒక యవనస్తుడు కావచ్చు, ఒక వృద్ధుడిగా కావచ్చు, నువ్వు ఏ రీతిగా మరి ఈ లోకంలో జీవించాలంటే ఈ బైబిల్ నిన్ను గైడ్ చేస్తుంది, ఈ బైబిల్ నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఎవరు జ్ఞానవంతులు అంటే బైబిల్ చదువువారు జ్ఞానవంతులు. ఎవరు బైబిల్ చదువుతారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు బైబిల్ చదువుతారు. కొన్ని సందర్భాల్లో బైబిల్ చదివేటప్పుడు కొన్ని సందర్భాల్లో మరి ఆత్మ ప్రేరణ కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆత్మ ప్రేరేపణ ద్వారా బైబిల్ చదువుతుంటే టైం అనేది తెలియదండి. ఎన్నో సందర్భాల్లో బైబిల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రియమైన సహోదరి సహోదరుడ. కాబట్టి జ్ఞానము కావాలంటే మనము బైబిల్ చదవాలి. ఏ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానవంతులు. రెండవ మాట చూస్తే ఇల్లు అని రాయబడింది. చూడండి, ఈరోజు ఇల్లు కట్టాలంటే లోక సంబంధంగా కూడా ఎంతో శ్రమ, ఎంతో ఖర్చు. జనరల్గా ఇంకొక సామెత కూడా అంటారు, ఇల్లు చేసి చూడు, పెళ్లి చేసి చూడని. అంటే పెళ్లి చేయాలన్నా కానీ, ఇల్లు కట్టాలన్నా కానీ ఇల్లు కట్టి చూడు. అంటే ఇల్లు కట్టి కట్టాలన్నా కానీ పెళ్లి చేయాలన్నా కానీ ఈ లోకంలో చాలా శ్రమతో కూడిన పని. ఆ ప్లేస్ దగ్గర నుంచి ఆ యొక్క మెటీరియల్ క్వాలిటీగా ప్రతిదీ కూడా వివేచించాలండి, ప్రతిదీ కూడా పరిశీలించాలి. ఎంతో శ్రమ. ఎక్కడ పొరపాటు జరిగినా ఇల్లు దెబ్బతింటుంది. బ్రిక్స్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు తెలిసి చిన్నప్పుడు ఏదో సాధారణంగా ఒకే రీతి ఇల్లు కట్టేవాళ్ళు. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా ఇల్లు పోటీలు పడి కడుతున్నారు. ఈరోజు సముద్రం మీద ఇల్లు కడుతున్నారు, సముద్రం లోపల ఇల్లు కడుతున్నారు. ఆడెవడో ఒకటి తెగించి నేను చంద్రమండలం మీద కూడా ఇల్లు కడతానన్నాడు. ఈరోజు ఇల్లు కట్టడంలో మనిషి ఆరితేరాడండి. అన్ని రకాల హంగులతో ఒక గృహాన్ని ఒక స్వర్గంగా మారుస్తున్నాడు. అన్ని రకాల ఫెసిలిటీస్, బెడ్రూము, ఆ తర్వాత హాలు, ఆ తర్వాత రకరకాలుగా అన్ని రకాల సౌకర్యాలు ఇంటిలోనే సమకూర్చుకొని ఇల్లునే చాలా ఆశీర్వాదకరంగా ఆనందకరంగా మార్చుకునే జ్ఞానము దేవుడు ఒక మనిషికి ఇచ్చాడు. ఈ జంతువుకి వెళ్ళింది. నేను కూడా చూస్తున్నాను, ఏదైనా ఒక కుక్క ఒక ఇల్లు కట్టుకుంటుందంటే ఈ రోజుకి ఇల్లు కట్టుకోలేదు. ఏదైనా సింహం పులి ఏదైనా ఇల్లు కట్టుకున్నదంటే ఇంకంతవరకు ఇల్లు కట్టుకోలేదు. ఏదో తింటాయి, ఏవో పడుకుంటాయి. కారణం ఏంటంటే వాటికి దేవుడు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇవ్వలేదు. అయితే నీకు నాకు ఇచ్చాడు. తన పోలిక చొప్పున నిన్ను నన్ను నిర్మించుకొని తనకున్న జ్ఞానాన్ని, తనకున్న ఆ యొక్క జీవాత్మని మనలోనికి పంపించాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి మనిషి ఈరోజు భూమి మీద అద్భుతాలు చేస్తున్నాడు. అనేక ఇల్లు కడుతున్నాడు, రకరకాల ఇల్లు కడుతుంటారు. ఎవరు ఇల్లు కట్టగలరంటే జ్ఞానవంతులు. చూడండి, ఒక ఇద్దరు జ్ఞానవంతురాల గురించి నేను ఈరోజు మీతో మరే ముచ్చటించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూస్తే సిప్పోరా, మోషే భార్య. ప్రజలు ఈవిడ గురించి బైబిల్ గ్రంథంలో చాలా ఎక్కువగా రాయలేదు, కానీ ఈమె జ్ఞానవంతురాలని మాత్రం నేను చెప్తాను. ఎలా చెప్పగలంటే, ఒకసారి మనము నిర్గమకాండము 4వ అధ్యాయంలో మరే చూస్తే దేవుడు మోషేతో చెప్పాడు. మోషేని ఏర్పాటు చేసుకుని, మోషే నీవు ఐగుప్తుకి వెళ్ళు, నేను చెప్పినవన్నీ అక్కడ చేయి, మత్కారాలు చేయి,
అని చెప్పాడు. మనం ఒకసారి నిర్గమకాండము 4వ అధ్యాయము 17వ వచనం నుంచి, ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ శుచిక్రియలు చేయవలని చెప్పెను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామైన ఇత్రు యద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులున్న నా బంధువుల యద్దకు మరలపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచిదనని అతనితో చెప్పగా, ఇత్రు క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను. అంతటా యెహోవా, నీ ప్రాణమునకు వెదకిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిద్యానులు మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేటుకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచను, అతడు జనులు పోనివ్వడు. ప్రైజ్ లార్డ్. దేవుడు మోషేకి అధికారం ఇచ్చాడు, కర్రనిచ్చాడు, పోయి నువ్వు ఫరో ఎదుట సూచిక్రియలు మహత్కార్యాలు చేయి, అయితే నేను అతన్ని కఠినపరుస్తాను. ఎందుకు కఠినపరుస్తానంటే నా మహత్యాన్ని నా ప్రభావాన్ని నేను కనపరచాలి కాబట్టి అని చెప్పినప్పుడు మోషే దేవుని యద్ద నుంచి అధికారం తీసుకొని బయలుదేరుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మర్చిపోయాడు. ఏం చేశాడంటే మోషే సున్నతి పొందకుండా బయలుదేరుతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని నమ్మిన వారందరూ సున్నతి పొందాలి, అంటే బాప్తిస్మం పొందాలి. దేవుని నమ్మిన వారు దానికి సాదృశ్యంగా సున్నత పొంది, ఇది దేవుడు పెట్టిన కట్టడ. అయితే మోషే ఏం చేస్తున్నాడంటే మోషే బయలుదేరుతూ ఉన్నాడు ఐగుప్తుకి, అయితే సున్నతి పొందకుండా, దేవుని నామంలో సున్నతి పొందకుండా వెళుతూ ఉన్నప్పుడు చూడండి, మనము 24వ వచనము 4వ అధ్యాయం నిర్గమకాండంలో చూస్తే, అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటనైతునని అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిపిటివైతునని నిన్ను సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి ఐదు అనెను. ప్రైజ్లా చూడండి, ఎంత జ్ఞానవంతురాలు చూడండి. ఆ రోజు ఒకవేళ సిప్పోరా ఆ పని చేయకుండా ఉంటే ఒకవేళ అతను దేవుని చేతిలో చనిపోయి ఉండేవాడు. అబ్రహాము సున్నత పొందాడు 90 ఏళ్ళప్పుడు. ప్రైజ్లా సున్నతి క్రైస్తవులకి చాలా ముఖ్యం. ప్రైజ్లా ఈరోజు సున్నత అంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోకుండా దేవుని కార్యములు చేయొద్దు. బాప్తిస్మం తీసుకోకుండా పాటలు పాడద్దు. బాప్తిస్మం తీసుకోకుండా వాక్యం చెప్పద్దు. దేవుడు చెప్పాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడనని. ప్రజలాడు యేసుక్రీస్తు ప్రభువే బాప్తిస్మం తీసుకున్న తర్వాతే పరిచర్యను మొదలుపెట్టాడనే విషయాలు మనం బైబిల్ ద్వారా గమనించాలి. ప్రజలాడు దేవుడిచ్చిన కట్టడను మనం పాటించాలి. సున్నతి పొందటం వల్ల పొందట లేకపోవడం ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుని మాటను మనము నెరవేర్చాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించడమే ఆయనను మనం ప్రేమించడం. ప్రజలాడు హల్లెలూయా. ఈ సిప్పోరులో ఉన్న గొప్ప అద్భుతమైన గుణం ఏంటంటే, గుణవతైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో చెప్పండి. ఈ గుణవతి, ఈ జ్ఞానవంతురాలు ముందుగానే దేవుని ప్రణాళిక నెరిగి దేవుని చిత్తాన్ని ఎరిగి ఎప్పుడైతే దేవుడు మోషేను చంపాలని చూశాడో ఇమ్మీడియట్గా తన కుమారునికి సున్నతి చేసింది. ప్రైజ్లా రక్త సంబంధమైన పెనుటినది ఏ రక్తము? దేవుని రక్తం. హల్లెలూయా. దేవుని కట్టడను నెరవేర్చి తన భర్తను తన కుటుంబాన్ని కాపాడుకుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇది మనము పాత నిబంధనలు చూస్తాం. మరి కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అక్కడ జ్ఞానవంతురాలు ఉంది, ఆమెను కూడా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఇక్కడ చూస్తే చాలా 1-2 లైన్లో మాత్రమే ఆమె గురించి ప్రస్తావించింది. ఆమె పిల్లాచు భార్య, ఆమె పేరు కూడా ఇక్కడ వ్రాయపడలేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొచ్చి పిలాతు ఎదుట నిలబెట్టారు. పిలాతు అధిపతి, పొంతి పిలాతు ఎన్నో సమస్యలను ఆయన న్యాయం తీర్చున్నాడు. ఎన్నిటినో ఆయన న్యాయపేట మీద కూర్చుండి న్యాయాన్ని తీర్చున్నాడు. ఎన్నో రకాల మరి ఆ యొక్క కార్యక్రమాలు, ఆ సమస్యలని మరి పిలాతు న్యాయం తీర్చడంలో దిట్ట, అనుభవజ్ఞుడు, మంచి పేరు పొందినవాడు. కాబట్టి పిలాతు దగ్గరని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభుని నిలబెట్టారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలబెట్టి సిలువేయమని కేకలేస్తూ ఉన్నారు. పిలాతు మాట్లాడుతున్నాడు,
మనం ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము మరి 11వ వచనంలో చూస్తే, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని అడిగాడు. నీవన్నట్టే నేను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీ వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభుని చూసిన తర్వాత పిలాతు హృదయంలో అర్థమైంది, నిజంగా ఈయన నీతిమంతుడని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఎంతోమంది నేరస్తులను ఆయన విచారించున్నాడు. అందరూ నేరస్తులు వేరే, యేసుక్రీస్తు ప్రభుని చూస్తే, ఆయన ముఖం చూస్తే, ఆయన నడవడిక చూస్తే, ఆయన తగ్గింపు చూస్తే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు, ప్రజల చేత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయనకి ఎంత తగ్గింప, నిజానికి గర్వంతో చూడాలి. కానీ ఇతను చూసినప్పుడు ఇతను ఎంత మంచోడు అని పిలాతు అర్థం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క శాస్త్ర పరిశీలు వేసే నేరాలన్నీ కూడా అబద్ధమని అతనికి అర్థమైనవి. ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభుని తప్పించాలనుకుంటున్నాడు. అదే సమయంలో అతనికి ఒక వర్తమానము వచ్చింది. తన భార్య తన దగ్గరికి ఒక వర్తమానం పంపించింది. ఏమన్నదంటే, ఒకసారి ఆ మాటలు కూడా మనము చదువుకుందాం. 19వ వచనము, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కరలో మిక్కిలి బాధపడుతున్నానని అతని అద్దుకు వర్తమానం. ఎంత జ్ఞానవంతురాలండి. పిలాతు భార్యను గురించి ఇక్కడ మాత్రమే వ్రాయబడి ఉంది, ఆమె పేరు కూడా రాయబడలేదు. బట్ కంటికి కనబడకుండా పిలాతు వెనక ఉంది. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నారు కదా, ప్రతి పురుషుని రక్షణ వెనుక స్త్రీ ఉంటుంది. ఈరోజు చాలామందిని విచారించినప్పుడు, వాళ్ళ సాక్ష్యం అడిగినప్పుడు, ఎలావయ్యా నువ్వు మార్పు చెందావు, ఎలా యేసుక్రీస్తును నమ్ముకున్నావు అంటే, నా భార్య ద్వారా నేను నమ్ముకున్నానయ్యా. ప్రజలా, నా భార్య ద్వారా నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చానని చాలామంది చెప్తారు. నా జీవితంలో కూడా నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడానికి నా భార్య దోహదపడింది. ప్రజలాడ, హల్లెలూయా. జ్ఞానవంతురాలు. నా భార్య నా ఇంట్లోకి వచ్చిన తర్వాత నా ఇంటి పరిస్థితులే మారిపోయినాయి. నాలో ఉన్న చెడు అలవాట్లన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. జ్ఞానవంతురాలు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క మరి మహిమతో నిండిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడ, చూడండి, ఈ జ్ఞానవంతురాలు యేసుక్రీస్తు ప్రభుని గురించి కలగన్నది. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు చాలామంది పనికిమాలిన విషయాల గురించి కలలుగంటారు, కానీ దేవుని గురించి కలలుగనాలి. దేవుడు ఆమెకు దర్శనమిచ్చి ఎంతో బాధపడిందంట. ఇదిగో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈమె ఏమైనా క్రైస్తవురాలా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు శిష్యురాలా? యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నది, విని విశ్వసించి ఆమె ఇండైరెక్ట్గా దేవుని యొక్క శిష్యురాలైంది, దేవుని ప్రేమించుంది, ఆత్మ సంబంధంగా దేవుని వెంబడిస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదర, తన భర్తని ఆ పాపంలో పాలుపంపులు పొందకుండా తన భర్తని తన కుటుంబాన్ని కాపాడుకుని తన ఇల్లు కట్టుకున్నది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రైజ్ లార్డ్, ఎంత గొప్ప ధన్యత అండి. పిలాతుకి వర్తమానం పంపించింది, ఇదిగో ఆ నీతి మందుని జోలికి పోవద్దు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంది భార్య చెప్తే ఇతను వినేసి ఇతను డెసిషన్ మార్చుకుంటాడా? నోనో, ఎంతో కాలంగా అతను భార్య మీద ఆధారపడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతను ఆ యొక్క చిన్న సైనికుడి నుంచి ఆ యొక్క అధిపతి స్టేజ్కి రావడానికి ఖచ్చితంగా అతని జీవితంలో ఆయన భార్య అనేది ఉన్నదని పరిశుద్ధాత్మదేవుడు నాకు చెప్పాడు. ఎన్నో సందర్భాల్లో ఎలా న్యాయం తీర్చాలి, ఎలా ప్రజలతో మాట్లాడాలని అతన్ని ఎనుక ఉండి నడిపించినది ఎవరు అంటే పిలాతు భార్య. కాబట్టి తన భార్య మాటను ఖచ్చితంగా తను వింటాడు. ఆ రోజు తన భార్య ఆ యొక్క వర్తమానం పంపించినప్పుడు, ఎస్ కరెక్ట్, నా భార్య చెప్పింది నిజమని వెంటనే ఆ యొక్క పాపములో పాల్పుంపులు పొందకుండా చేతులు కడుక్కొని ఆ యొక్క పాపములో పాల్పుంపులు పొందకుండా తప్పించుకున్నాడు. పిలాతు జ్ఞాని అయినాడు, కారణమైన తన భార్యను బట్టి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు చెప్తున్నాను, నీవు జ్ఞానవంతురాలుగా ఉన్నావా? నీ భర్తను రక్షించుకుంటున్నావా? అతను ఎలా పోతే నాకెందుకు? కొంతమంది నాకు ఫోన్ కాల్ చేస్తున్నారు, నా భర్త మారాలి ప్రార్థన చేయండి, నా భర్త మారాలి ప్రార్థన చేయండి అని నాతో ఒక ఆమె అయితే గొడవ చేస్తుంది. నేను అడిగాను, అమ్మా నువ్వు మారేవా అని. నేను మారాను ప్రతి ఆదరణ చర్చిపోదు. నువ్వు మారితే ఇంత కోపం ఎందుకు అమ్మా, నువ్వు మారితే ఇంత ఓర్పు ఎందుకు లేదమ్మా, నిన్ను చూసి అతను మారాలమ్మా, నువ్వే విధంగా గొడవలేస్తే అతను ఎలా మారుతాడు? నీవు నీ భర్తను ప్రేమించు. అతను దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, సహజంగా అతను అలా ఉండడం న్యాయమే. కానీ నువ్వు దేవుని నమ్ముకుని నీలో మార్పు లేదే. పాస్టర్లు చెప్తే మారిపోతారా? పాస్టర్లు ప్రార్థన చేస్తే, దైవజనులు ప్రార్థన చేస్తే మారిపోతారు? ఫస్ట్ నీవు మారాలి,
నీ ఇంటిలో ప్రియమైన సహోదరి సహోదర, నీ యొక్క భర్తకు ప్రేమ కలిగిన భార్యగా ఉండాలి. నీ భర్త ఎన్ని తిట్టినా ఓర్చుకోవాలి. నీ భర్తకు కావలసినటువంటి నువ్వు సరిచేసి పెట్టినప్పుడు నీ ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నీ భర్త రాగలడు, మార్పు చెందగలడు. ఎందుకంటే నా భార్య ఎన్నో కష్టాలు పెట్టాను, అయితే ఓర్చుకుంది కాబట్టి నేను నా దేవుడిని నమ్ముకున్నాను. నీ చేతిలోనే ఉన్నది, నీ భర్త రక్షించుకుంటావు. నీ పిల్లలు రక్షించుకుంటావు లేదు, నీ చేతిలో ఉంది. సామెతల్లో మనం 31:5 చూస్తే ఆమె తన ఇంటి వారి నడతలను కనిపెడుతుంది జ్ఞానవంతురాలు. హల్లెలూయా. భర్తకి ఇష్టమైన భార్యకి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఖచ్చితంగా భర్త దేవుని ఆకర్షించడానికి అవకాశం ఉంది. పిలాతు భార్య పిలాతుని రక్షించుకుంది, పిలాతు కుటుంబాన్ని కాపాడుకుంది. ఆ పాపంలో ఆ కుటుంబము పాలుపుంపులు పొందకుండా యేసుక్రీస్తు ప్రభుకి వేసిన సిలువ విషయంలో ఆ కుటుంబం తప్పించబడింది. కారణం పిలాతు భార్య. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పటి వరకు నేను లోక సంబంధమైన ఇల్లు గురించి చెప్పాను. అసలు చేసిన ఇల్లు మనమే అనని హెబ్రీయుల రాసిన పత్రిక 3:7 చెప్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఆది యందు మనిషిని సృష్టించాడు. ఎందుకోసం తెలుసా? తను తన ఇంటిలో నివాసం ఉండాలని. ఎవరో కాదు వీళ్ళు, మనము. హల్లెలూయా. దావీదు దేవునికి ఇల్లు కట్టాలనుకున్నాడు, దేవాలయాన్ని. ఎందుకో నువ్వు కట్టవు, నీ కడుపున ఒకడు పుడతాడు నీతిమంతుడు, నా కుమారుడు ఒకడు పుడతాడు నీ కడుపున, అతను కడతాడు నాకు ఇల్లు అన్నాడు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొలొమోను కాదు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. కారణం ఏందో తెలుసా? సొలొమోను మత్తయి సువార్త 12:42 సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పగా వాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. కారణం సొలొమోను ఎంత జ్ఞానం ఉన్నా చివరికి భార్యల చేతుల్లో, అన్య స్త్రీల చేతుల్లో చిక్కుకుపోయి చివరికి అతను ఇస్రాయల్ ప్రజలకి చెడ్డైపోయినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు సజీవరాళ్లతో దేవునికి ఇల్లు కడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు, నీవే ఆయన ఇల్లు. హల్లెలూయా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3:16 మీ దేహము దేవునాలయమని దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఎరుగరా. ఎవరైనా దేవుని ఇల్లు పాడు చేసిన వేళ వాడిని దేవుడు పాడు చేయను. ఎవరో కాదు ఇల్లు, మనమే. మన ఇంటిలో ఆయన దేవుడు ఉండాలి. అలాగే ఆయన అంటున్నాడు, నేను తలుపు తడుతూ ఉన్నాను, ఎవరైనా తలుపు తీస్తే నేను లోనికి వస్తాను అని అన్నాడు. హల్లెలూయా. మన హృదయం అనే తలుపు ఆయన తడుతున్నాడు. ఈ దేహమే ఆయన ఆలయము, ఈ దేహమే ఆయన ఇల్లు. జ్ఞానవంతురాలు ఎవరు అంటే పురుషుడు స్త్రీ ఇద్దరు జ్ఞానవంతురాలే. దేవుని దృష్టిలో మనమంతా జ్ఞానవంతురాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే తమ ఇల్లుని కట్టుకుంటారో వారు పరలోకానికి చేరతారు. కాబట్టి నీ ఇల్లు దేవుని, నీ యొక్క దేహము దేవుని ఇల్లని, ఆ ఇల్లుని చక్కగా కట్టుకోవాలని, నీ ఇంటిలో అసహ్యమైనది దేవునికి వ్యతిరేకమైనవి నీ ఇంట్లో ఉండకూడదని ఈ యొక్క మరి ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. కాబట్టి దేవుడు నాలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి మన దేహమును కూడా దేవుని కొరకు కట్టుకోవాలి. అప్పుడే దేవుడు మనలో ఉంటాడు, మన జీవితం ఆశీర్వాదకరంగా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, చెప్పబడిన వాక్యంలో ఉన్న పరమార్థమని బిడ్డలు గ్రహించి అవును ప్రభు ఎన్నో విషయాలు ఈరోజు మీరు ఆత్మ ద్వారా మాట్లాడారు. అవును ప్రభు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకురను. అయ్యా ప్రభు, ఈరోజు అనేక మంది స్త్రీలు తమ ఇల్లు కట్టుకోలేకుండా, ఇల్లు అంటే భార్య భర్త పిల్లలు ఎక్కడ శాంతి సమాధానంగా ఉంటారో, ఎక్కడైతే దేవునిని కలిగి ఉంటారో దాన్ని ఇల్లు అంటారు. అంతేగాని లోక సంబంధమైన మరి రాళ్లతో కట్టేది ఇల్లు కాదని, మరి దేవునితో భార్య భర్త పిల్లలు కలిసి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశావు. కాబట్టి మీరు ఎవరి మధ్యలో ఉంటారు దాన్ని ఇల్లు అంటారు. కాబట్టి ప్రభు, అసలు సిసలైన ఇల్లు ఈరోజు అనేక మంది కట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని భయం లేక. ఎవరు జ్ఞానవంతురాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు జ్ఞానవంతులు. కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రభు నేను ఈ బిడ్డలు ఈ యొక్క వాక్యం వింటుండగా ప్రభు వారి యొక్క హృదయంలో ప్రభు యేసయ్య నీకు స్తోత్రములు. ఆ భయమును పుట్టించి, ఆ జ్ఞానమును పుట్టించి, మరి తమ కుటుంబాలు తమ ఇల్లును నిజమైన తమ దేహమును కట్టుకొని ప్రియుడా నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు కృప చూపమని ఇంతసేపు నీ ఆత్మచిత అభిషేకించి ఎన్నో విషయాలు మాతో మాట్లాడు నీకు స్తోత్రాలు. ఆ మాటలో ఉన్న పరమార్థం ప్రతి ఒక్కరు గ్రహించి ఆ రీతిగా జీవించుటకు జ్ఞానవంతురాలుగా మరి ప్రభు పిలువబడ్డటకు మరి ప్రభు నీ బిడ్డల్ని బలపరచమని, నీ ఆత్మ వలన వారికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యం విన్నారు కదా, మరి ఈ వాక్యంలో ఉన్న పరమార్థం మీరు గ్రహించండి. మరి ఈ యొక్క పరిచర్య కొనసాగుటకు మరి మీరు మీ ప్రార్థన అవసరతలు మాకు ఎంత అవసరం, అదేవిధంగా ఈ యొక్క పరిచయం అనేక మందికి కూడా మీరు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు.
పరలోక సంపన్నుడా పరమున ఆసీనుడయ్యున్నవాడా నజరేయుడా నా ప్రాణప్రియుడా నా జీవితానికే నా నీతి సూర్యుడా పరలోక సంపన్నుడా పరమున ఆసీనుడయ్యున్నవాడా సంపన్నుడా పరమున ఆసీనుడయ్యున్నవాడా